ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం న్యాయాధిపతుల గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో మీరు చదివితే తర్వాత ధ్యానం చేయండి నాలుగో అధ్యాయాల్లో అక్కడ మనకి దిబోరా అనేటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది యాలు అనేటువంటి అక్కడ స్త్రీ ఒకటి మనకి కనిపిస్తుంది అక్కడ ఇజ్రాయలీలకి రాజు లేనటువంటి సమయంలో ఇంకా రాజుల పరిపాలన రాలేనటువంటి సమయంలో న్యాయాధిపతులు ఏలుతూ ఉండేవారు ప్రజల్ని దేశం నుంచి ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు శత్రువులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు న్యాయాధిపతుల యొక్క సమక్షంలో వీళ్ళకి రక్షణ వ్యవస్థ ఉండేది అయితే ఆ దినాలలో దెబోరా అనేటువంటి స్త్రీ ఇజ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు కానాను రాజైనటువంటి యాబీను వీరి మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం ఆ కానాను రాజు అయినటువంటి యాబీను దగ్గర సిసేరా అనేటువంటి ఒక సేనాధిపతి ఉన్నాడు అతడు చాలా బలవంతుడు అతడి దగ్గర తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయని ఆ లేఖనం సెలవిస్తుంది అంటే అతను చాలా బలవంతుడుగాను అతని దగ్గర ఎక్విప్మెంట్ అంతా చాలా ఎక్కువగాను ఉన్నట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇజ్రాయేలీలు సహజంగా దేవుని మీద ఆధారపడి వెళ్ళేటువంటి మనుషులు అయితే రాజు లేని కారణంగా వారిని నడిపించేటువంటి నాయకులు సరిగా లేని కారణంగా వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది ప్రియమణ బిడ్డలారా ఎవరికి ఇజ్రాయిలీలకి రాజు లేడు గనుక వారు ఎవరు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనేటువంటి మాట వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక పరిశుద్ధుడైనటువంటి దేవునికి వారి మీద కోపం వచ్చినప్పుడు శత్రువుకి అప్పగించడం అనేది మనం సహజంగా చూస్తున్నప్పుడు మనం చరిత్రలో ఈ బైబిల్ చరిత్రలో మనం గమనించగలుగుతూ ఉంటాం అలాగే ఆ యొక్క ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ చెరలో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈ దెబోరా అనేటువంటి న్యాయాధిపతి అంటే ఆవిడ స్త్రీ ఆవిడ స్త్రీని దేవుడు ఎన్నుకున్నారు అక్కడ న్యాయాధిపతిగా ఆవిడ అండర్లో వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు బారాకును పిలిపిస్తుంది అక్కడ దెబోరా పిలిపించి దేవుడు దెబోరాతో మాట్లాడతారు అప్పుడు ఏమని చెప్తుందంటే పదివేల మంది ఇజ్రాయిలీని సమకూర్చుకొని ఆ యొక్క సిసేరా మీద కంటే సేనాధిపతి ఉన్నాడు కదా వాడి యుద్ధానికి వస్తాడు ఆ యొక్క యాబీను రాజు యొక్క సిసేరా అనేటువంటి శానాధిపతి నుంచి బయలుదేరి వస్తున్నాడు గనుక ఇటు నుంచి పదివేల మంది ఇజ్రాయిలీ తీసుకుని యుద్ధానికి వెళ్ళమని దెబోరా దేవుని మాటగా చెప్తుంది చెప్పినప్పుడు ఈ ఏమంటాడంటే యుద్ధానికి మేము పదివేల మందితో వెళతాం కానీ నీవు రాకపోతే మేము వెళ్ళమని చెప్పి ఆ స్త్రీ సహాయాన్ని అక్కడ కోరడం మనం అక్కడ చూస్తాం అంటే దేవునితో సహవాసం కలిగినటువంటి స్త్రీ న్యాయాధిపతిగా ఉందంటే ఆవిడ గుణలక్షణాలు ఎంత గొప్పవో చూడండి ఆవిడ ఒక చెట్టు కింద కూర్చొని న్యాయం తీరుస్తూ ఉండేది అని అక్కడ రాయబడి ఉంది సరళ వృక్షం కింద కూర్చొని జడ్జిమెంట్ ఇస్తూ ఉంది ఆవిడ జడ్జిమెంట్ ఇస్తూ ఉంది అంటే ఆవిడ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ధర్మశాస్త్ర జ్ఞానాన్ని ఏ విధంగా కలిగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంత మాత్రమే కాదు ఒక ప్రవక్తిగా ఉంది దేవుడు ఏం మాటలు చెప్తున్నారో ఆ మాటల్ని ప్రవచించేటువంటి స్త్రీగా ఉంది దేవుడు చెప్తున్నాడు ఒక స్త్రీ చేతికి ఆ సిసేరాని నేను అప్పగిస్తున్నాను అని కాబట్టి బారాకు నీవు పదివేల మందిని తీసుకొని వెళ్ళు అని దెబోరా చెప్పినప్పుడు దెబోరా వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళను అని ఆ బారాకు చెప్పినప్పుడు వీళ్ళందరూ బయలుదేరి వెళతారు ప్రేమని దేవుని బిడ్డలారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు కలుగ చేసుకుంటారు అక్కడ ఎందుకంటే పూర్వకంగా వీరందరూ కూడా దేవుని మీద ఆనుకొని దేవుని దేవుని యొక్క సహాయంతో బయలుదేరి వెళ్ళారు కాబట్టి సిసేరా తొమ్మిది వందల ఎనప రథాలు పట్టుకుని వచ్చాడు దేవుడు వారిని కలవరపరిచారు అనే మాట చూస్తారు మీరు అక్కడ దేవుడు వారిని కలవరపరిచిన కారణంగా సిసేరా తొమ్మిది వందల ఎనప రథాలని కూడా విడిచిపెట్టి కాలి నడకన పరిగెత్తుకుని పోతాడు అతను వీరు తరిమినప్పుడు అతను పరిగెత్తిపోయి ఎక్కడ దాక్కోవాలో తెలియక ఎందుకంటే దేవుడు కలవరపరిచాడు అక్కడ దేవుడు ఏ సిట్యువేషన్ కలగచేశాడు ఇతని రథాలను కూడా విడిచిపెట్టి పారిపోయేటట్లు చేశారు దేవుడు అతను పారిపోతూ ఉన్నప్పుడు అక్కడ గుడారాలు వేసుకున్నటువంటి కొంతమంది మనుషులు కనిపిస్తారు వాళ్ళు ఇజ్రాయిలీలు కారు మోసే మామ యొక్క బంధు జనాంగం అక్కడ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం లేఖనంలో చూసినప్పుడు ఒక స్త్రీ అక్కడ గుడారం దగ్గర నిలవబడి ఇతను సిసేరా పారిపోతుంటే ఇక్కడ అంటే ఆమె పిలుస్తూ ఉంది నా గుడారంలో దాక్కోమని పిలుస్తూ ఉన్నప్పుడు ఈవిడి స్త్రీయే కదా అని చెప్పి సిసేరా పరిగెత్తుకుని వచ్చి ఆ గుడారంలో దాక్కోవడానికి స్థలం వెతుక్కుంటున్నాడు అయితే వేడి వేడి పాలు తీసుకొచ్చి ఆ యొక్క సిసేరాకి ఆ స్త్రీ ఇస్తుంది ఆ తరువాత కంబళి ఇచ్చి నువ్వు పడుకో అని చెప్తుంది వేడి పాలు తాగాడు ఆ యుద్ధంలో యుద్ధం చేసి మెంటల్ టెన్షన్తో ఉన్నాడు ఫిజికల్గా అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఈ వేడి పాలు తాగ్గానే వెంటనే నిద్ర వచ్చేసి నిద్రపోతాడు ఆ అనేటువంటి వ్యక్తి అంటే ఈ స్త్రీ దగ్గర నాకు కంఫర్ట్ ఉంది ఇక్కడ ఇవి సేఫ్గానే ఉంది ఇక్కడ కొంతసేపు సేద తీరి వెళ్ళొచ్చు అనుకున్నాడు అతను అయితే ఈ స్త్రీ మాత్రం ఆ అవకాశాన్ని వాడుకుంటూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆవిడకి తెలుసు ఇజ్రాయిలీలు ఎంత కాలము ఆ చెరలో ఉన్నారో వాళ్ళందరూ ఎంత బాధలు అనుభవిస్తూ ఉన్నారు వారందరూ దేవుని బిడ్డలని తెలుసు కాబట్టి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఈ సిశేరా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏ గుడారాలైతే వాళ్ళు వేసుకొని నివసిస్తూ ఉన్నారో గుడారాలకి కట్టేటువంటి ఒక మేకు ఉంటుంది గుడారాలు కడుతూ ఉంటారు కదా ఎడ్జిలో ఒక మేకును కొట్టి ఆ గుడారాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు దానికి అటువంటి ఒక మేకును తీసుకుని సుత్తి తీసుకుని వచ్చి అతను ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఇక్కడ పెట్టి ఆ మేకుని కొట్టేస్తుంది ఆ కణతలో దించేస్తుంది అనమాట అప్పుడు వెంటనే అక్కడ సిసేర చనిపోవడం జరుగుతుంది చూడండి ప్రిమైన దేవనబిడ్డలారీ ఎంత బలవంతుడైనటువంటి సేనాధిపతి అని అతనికి పేరంటే ఒకటి అతను చాలా బలవంతుడు రెండోది అతని యొక్క బలం వివరించడానికి బైబిల్ సెలవిస్తుంది అతడు తొమ్మిది వందల ఇనుప రథాలు కలిగిన వాడు అని ఎంతటి బలవంతుడైనా కూడా ఒక స్త్రీ చేతిలో అక్కడ చచ్చిపోయినటువంటి సంఘటన మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ యాలు అనేటువంటి స్త్రీ చాలా ధైర్యశాలిగా మనకు అక్కడ కనిపిస్తుంది అంత మాత్రమే కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది శత్రువుని సంహరించడానికి చాలా జ్ఞానవంతురాలుగా ప్రవర్తించినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది మనం పోరాడినది మనుషులతో కాదు కానీ దురాత్మ సమూహాలతో కదా అనునిత్యము కూడా పోరాటమే కదా భూమి మీద నరుని కాలం యుద్ధకాలం కాదా అని రాయబడి ఉంది ప్రేమనదేవని బిడ్డలారా మనం యుద్ధం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలి జ్ఞానవంతులముగా మనం ముందుకు వెళ్ళాలి ఈ స్త్రీ ఒకవేళ ఇలా అనుకుని ఉంటే అయ్యో సరి అయిన సమయానికి శత్రువు నా చేతికి చిక్కాడు కానీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే సరి అయిన సమయానికి శత్రువు వచ్చాడు కానీ నా దగ్గర పెద్ద కత్తి లేదు అనుకుంటే సరి అయిన సమయానికి శత్రువు చిక్కాడు కానీ నా దగ్గర ఒక బాణం కానీ ఒక విషం కానీ లేకపోతే మరణాయుధం ఏది లేదు నా దగ్గర ఇప్పుడు ఎలా చంపాలి ఒకవేళ కానీ అది ఉండి ఉంటే నేను ఖచ్చితంగా శిశేరాన్ని చంపేదాన్ని అని అనుకోవడం లేదా ఆవిడ తన దగ్గర ఏది ఉందో దాన్ని ఉపయోగించి శత్రువుని హతమార్చినట్లుగా చూస్తున్నాం ప్రియమణ దేవుని బిడ్డలారా మనం కూడా చాలా జ్ఞానము కలిగి ప్రవర్తించాలి మన దేవుడు చాలా జ్ఞానవంతుడు మన దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు మనము శత్రువు మీద జయం ఎలా పొందుకోవాలో ప్రతినిత్యము మన చేతులకు పోరాటాన్ని నేర్పిస్తున్నటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఆమె చేతిలో తన ఏమి కలిగి ఉందో దానితో శత్రువుని సంహరించినట్లు మనం తీసుకోవాలి ఇక్కడ మనం అనుకోవచ్చు ఇదేంటి ఒక మనిషిని చంపేస్తే ఇది చాలా బాగుందని చెప్తున్నారు ఇక్కడ సేవకురాలని ఆ దినాలలో అది యుద్ధనీతి శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపి సంహరించే వాళ్ళక్కడ యుద్ధ నీతిని అక్కడ ఆచరిస్తూ ఉండేవారు శత్రువు వస్తే యుద్ధంలో చంపడమే అక్కడ శత్రువుని సమూలంగా సంహరించడమే అది యుద్ధనీతి మరి ఆ యుద్ధంలో అతను పారిపోయి వచ్చాడు ఇజ్రాయిలీలు తరుముతున్నారు వెనకాల ఇతను దారి తప్పి వేరే చోటుకు వచ్చేసాడు ఈ స్త్రీకి దొరికిన అవకాశాన్ని ఆవిడ వాడుకుని ఆవిడ చేతిలో ఏముందో దానితో శత్రువుని సంహరించింది మన చేతిలో ఏముందో దానితో అపవాదిని మనం ఎదిరించగల శక్తి సంపన్నులం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు కొంతమంది మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మోసే గొర్రెలను మేపుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు ఆ యొక్క అగ్ని పొదలో నుంచి అప్పుడు దేవుడు అంటాడు నీవు ఫరో దగ్గరికి వెళ్ళాలి అని అప్పుడు మోషే అంటాడు అయ్యో నాయన నా దగ్గర ఏముంది నేను నోటి నోటిమాంద్యం గలవాడిని నేను ఎక్కడికి వెళ్తాను నా దగ్గర ఏముంది అతని రాజు అతను ఫరో అంటున్నాడు నీ చేతిలో ఏముంది అంటే నా చేతిలో కర్ర ఉంది ఎందుకంటే నేను గొర్రెలను మేపుకుంటున్నాను కనుక అంటాడు అయితే ఆ కర్రను కింద పారవే అని చెప్పినప్పుడు ఆ కర్ర పాముగా మారుస్తారు దేవుడు తరువాత దాన్ని తోక పట్టుకో అని చెప్పినప్పుడు ఆ పాము తోక పట్టుకున్నప్పుడు అది కర్రగా మార్చబడుతుంది అదే కర్రతో అది చేతులు పైకి చాపినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అదే కర్రతో బండను కొట్టగా ఆ బండ నీళ్లు ఉబికి వారందరికీ కూడా దాహాన్ని తీర్చింది ప్రేమనే దేవుని బిడ్డ మోసే చేతిలో కర్ర ఉంది దాన్ని దేవుడు వాడుకున్నాడు ఒకనొక దినాన దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించుకోమని సౌలు చెప్తున్నాడు అక్కర్లేదు జీవం గల దేవుడు నాతో ఉన్నాడు ఈ సున్నితి లేని ఫిలిష్డు ఏ పాటి వాడు నా చేతిలో సహజంగా ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయి వడిసెల తిప్పి ఆ గులక రాయితో కొట్టాడు కదా నొన్ననైనటువంటి రాళ్ళు ఉన్నాయి తన గొర్రెలు కాపరి ఆ సముద్రం తీరని ఎక్కడ ఏరుకున్నాడో ఐదు రాళ్ళు ఏరుకొని వచ్చాడు ఆయన ఆయన దగ్గర కత్తి లేదు బళ్ళెం లేదు అతని దగ్గర సర్వంగ కవచం లేదు ఏమీ లేదు ఎందుకని అవేమి అతనికి వాడుకలో లేవు అతని చేతిలో ఉన్నది నొన్నని రాయి ఆ రాయి తీసి వడిసెల తిప్పి బలవంతుడైనటువంటి పిలిష్డైన గొలియాతిని కొట్టడం ద్వారా అక్కడ పిలిష్ మరణించాడు ప్రియమైన దివని బిడ్డలాడు వాడు సామాన్యుడు కాడు కదా వాడు రాక్షసుడు వంటి వాడు ఇజ్రాయేలీల సైన్యమే అతన్ని ఎదుర్కోలేకపోతున్న సందర్భంలో దావీదు తన చేతిలో ఉన్న చిన్న ఆయుధాన్ని దేవుని శక్తి చేత సున్నిత లేని ఫిలిస్తీయుడు నా జీవము కలిగినటువంటి దేవుని ఎదుట ఏ పాటివాడు అని అడుగుతున్నాడు ఎలుగుబంటి చేతి నుంచి సింహం చేతి నుంచి రక్షించిన నా దేవుడు ఈ యొక్క ఫిలిస్తీయుడి దగ్గర నుంచి కూడా నన్ను రక్షిస్తాడనేటువంటి నినాదంతో అతని మీదకి యుద్ధానికి వెళ్ళి ఒక చిన్న రాయితో జయించినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఇక సంసోన్ ఉన్నాడు దేవుని బలాన్ని పొందుకుని గాడిద యొక్క పచ్చి దవడ ఎముక గాడిద ఎంత ఉంటుందో చెప్పండి గాడిద తలక ఎంత ఉంటుంది దాని తలలో ఉన్నటువంటి దవడ ఎంత ఉంటుంది అంటే తెలుసుదా మీకు ఈ పార్ట్ ఈ గాడిద దవడ యొక్క ఎముక అది ఎంత ఉంటుంది అతని చేతిలో దాన్ని పట్టుకొని కొన్ని వందల మంది ఫిలిష్టీల్ని చంపాడు సమసోను వాళ్ళ సందర్భంలో మా చేతిలో పెద్ద కత్తులు లేవు గొడ్డలి లేదు మారణాయుధాలు లేవు బాణాలు లేవు అని అనుకోలేదు కానీ జీవము గల దేవుని నామము పేరట వారి చేతిలో ఉన్న వస్తువుల్ని వాడుకొని శత్రువుని సంహరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అవన్నీ యుద్ధాలండి వాళ్ళందరూ చంపుకున్నారండి మనకేంటి అని అనుకోవచ్చు మీరు అయితే ఈరోజు మన పని ఏంటంటే మనం అనుదినము కూడా పోరాడనది మనుష్యులతో కాదండి దురాత్మ సమూహాలతో అనునిత్యము మనం పోరాడాలి ప్రార్థనతో పోరాడుతూనే మన చేతిలో ఏముందో దానిని ఆయుధముగా కలిగి దేవుని కొరకు మనం వాడబడాలి అనేక సందర్భాల్లో కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు నా దగ్గరే కనుక చాలా డబ్బు ఉంటే నేను దేవునికి చాలా ఎక్కువ సేవ చేసేవాడిని అని నాకే కనుక ఈ అప్పులు తీరిపోతే చూడండి దేవుడికి నేను ఎంత సాక్షిగా నిలబడతానో ఎలా సువార్త ప్రకటిస్తానో చూడండి నా దేవుడు గొప్పతనాన్ని నేను ఎలా వేనోళ్ళ పొగడతాను చూడండి అనుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది అనుకుంటారు నా దగ్గరే కానీ బండి ఉంటే దేవుని మందిరానికి అన్ని ప్రేయర్స్కి నేను అటెండ్ అయిపోయేవాడిని అనుకుంటారు బండి లేదు కాబట్టి బస్సులో వెళ్ళలేకపోతున్నా ఆటోలో వెళ్ళలేకపోతున్నా అనుకుంటారు ఇంకొంతమంది అనుకుంటారు నాకే గనక కారు ఉంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి నేను చాలా సువార్త అందించేవాడిని మేము బండిలో అంత దూరం వెళ్ళలేము మరి చాలా కష్టంగా ఉంటుంది రాత్రి పగలు చేయడమని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మనకి బండి లేకపోయినా కారు లేకపోయినా మనకు అప్పులు తీరకపోయినా ఏ సమస్యలు ఉన్నా కూడా మన దగ్గర ఏముందో దాన్ని కలిగి మనం పరిచర్య చేయొచ్చండి ఒకనొక సందర్భంలో ఒక స్త్రీ అనుకుంటుంది అయ్యో దైవజనుడు మా ఊరు వచ్చి వెళుతూ ఉన్నాడు రాజుగారి దగ్గరికి ప్రతిసారి మా ఇంటి ముందు నుంచే వెళుతూ ఉన్నాడని చెప్పి ఆవిడ ఏం చేయగలదు ఆవిడ ఆవిడ ఆ రా ఆ యొక్క సేవకుడు వెనకాలే వెళ్ళి వంటలు వండుకొని ఇవ్వలేదు ఆ సేవకుడు కూడా వెళ్ళి పరిచర్య చేయలేదు ఆ సేవకుడికి వెళ్ళి వాళ్ళంత డబ్బు ఇవ్వలేదు వాళ్ళు అదేం తీసుకోరు వాళ్ళు ఏం చేయాలని ఆలోచన చేసింది తన దగ్గర ఏమీ లేదు కానీ తన భర్తతో మాట్లాడి ఆమె ఇంటి మిద్ది మీదే ఒక గది కట్టించి ఆ శావకుడు తీర్చడానికి సేద తీర్చబడడానికి ఒక బల్ల దీపం మంచం ఏర్పాట్లు చేసి సేవకుడు వెళుతూ ఉన్నప్పుడు అయ్యా మా ఇంటికి బస చేయండి అని చెప్పి ఆ శావకుడి కొరకు తన ఇంటిని సిద్ధపరిచింది అందుకనే ఆ స్త్రీని బైబిల్ ఏమందంటే ఘనురాలు అంది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈరోజు ఆవిడ దగ్గర అదే ఉంది అది చేసింది ఆవిడ ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు దేవుడు పరిచర్య చేయడానికి పరిశుద్ధత కలిగి ప్రార్థించేటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది కదా నీకు నీవు కూర్చొని మోకరించి గంటల తరబడి ప్రార్థించడానికి నీకు అవకాశం ఉంది కదా మరి కొంతమంది ఇలా అంటారు అయ్యో మా దగ్గర ఒక మంచి ప్రార్థనా గది లేదండి మీలాగా మీకైతే మంచి ప్రార్థనా గదులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రార్థన చేస్తారు మాకొకటే గదిలో మేము నివసిస్తున్నాం మా ఇంట్లో ఐదుగురు ఉంటున్నాం ఆరుగురు ఉంటున్నాం ఒకవేళ కానీ నాకు ప్రార్థనా గది ఉంటే నేను చాలా బాగా ప్రార్థన చేసేవాడిని అంటూ ఉంటారు కొంతమంది ఇస్సాకు చూడండి పొలంలోనికి వెళ్ళి సాయంకాల సమయంలో ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుని వస్తూ ఉన్నాడంట మీరు చాలామంది దైవజనులు యొక్క చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు మేము దూరంగా వెళ్ళి ఆ చెట్లు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం అడవి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం మాకు అక్కడ స్థలం లేదు వేరే చోట చాటుగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నామని చెప్తూ ఉంటారు మనకి మనస్సు ఉంటే మార్గం ఉంటుంది ప్రేమన బిడ్డలారా నీకు ప్రార్థన గది ప్రత్యేకంగా ఉండక్కర్లేదు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీకు మనసు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోగలుగుతావు నీకు చాలా డబ్బు ఉండక్కర్లేదు దేవుని సేవ చేయడానికి నీ పరిధిలో నువ్వు ఎలాగైనా చే చదివిడమర్చి ఇప్పుడు చెప్పడానికి నాకెలా అర్థమవుతుంది నీ పరిధిలో ఇప్పుడు యా ఉంది తన పరిధిలో తను ఏ వెపన్ లేకపోయినా వాళ్ళు గుడారాలు వేసుకునేవారు కాబట్టి గుడారాలకు సంబంధించిన మేకుంది అక్కడ దానితో శత్రువుని సంహరించింది అక్కడ అడవిలో ఆ దవడ ఎముకుంది దానితో శత్రువుని సంహరించాడు సంసోన్ నువ్వు అపవాదిని ఎదిరించడానికి నీవు ఆరాధన ద్వారా నీ ప్రార్థన ధూపంలాగా వేయడం ద్వారా ఒక రాత్రి అంతా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించుట ద్వారా పగలంతా నీకు బిజీ కదా నీవు ఉద్యోగస్తుడు అయితే నీవు వ్యాపారస్తుడు అయితే పగలపూట నీకు అవ్వట్లేదు అనంటే ఖచ్చితంగా రాత్రికాల సమయంలో వేకువ సమయంలో అర్ధరాత్రి సమయంలో ప్రభు సన్నిధిలో గోజాడొచ్చు ఇతరుల కోసం మర్ర నశించు ఆత్మల కోసము దేవుని కొరకు నీవు ఆరాధన చేసి ప్రార్థన చేయొచ్చు ఇవన్నీ కూడా నాకు అవ్వట్లేదంటే యాగంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించి నీ ఉన్న పరిధిలో ఈ యొక్క చెడిపోతున్నటువంటి లోకంలో నీ యొక్క స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో ప్రత్యేకించబడిన వాడవుగా పరిశుద్ధతను కాపాడుకుంటూ లాగా బ్రతకొచ్చు ప్రేమన దేవుని బిడ్డలారా ప్రతి అవకాశం కూడా మనము కలుగ దేవుని కొరకు వాడబడేటువంటి శక్తి దేవుడు మనకిస్తాడు కాబట్టి ఈరోజు శత్రువుని ఎదిరించడానికి అపవాదిని ఓడించడానికి నీ దగ్గరే నీ చేతిలో ఏముందో అదే వాడుకోవాలి తద్వారా దేవుడు గొప్పగా నేను వాడుకోవడం అందుకనే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే నువ్వు కొంచెం వాటిలో నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద నేను నేను నియమిస్తాను అంటుంది కాబట్టి నీ దగ్గర ఏముందో దాన్ని వాడుకో ఎంత సమయం ఉందో దాన్ని వాడుకో నీ దగ్గర ఇంకా అప్పులు తీరలేదా నీవు అధికంగా ప్రార్థన చేయడం ద్వారా దేవునికి నీవు సేవ చేయవచ్చు అధికంగా నీవు స్థుతించడం ద్వారా సేవ చేయొచ్చు ఆ శ్రమలో ఉండి ఆ చెరలో ఉండి నీవు ప్రార్థించటం ద్వారా మరీ ఎక్కువ కృపావరాలతో నీవు నింపబడవచ్చు ప్రార్థించటం ద్వారా కృపావరాలు అధికంగా అవుతూ ఉంటాయి కదా కాబట్టి దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి నీ చేతిలో ఏముందో దాని ద్వారానే దేవుడి మహిమపరిచినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు అట్టి ఆశీర్వాదాలతో నీవు నింపబడాలని ఈ చిన్న దేవుని యొక్క వాక్యము మన వెనికిడిలో దీవించి ఆశీర్వదింపబడను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి స్తోత్రములు దేవా పరిశుద్ధుడానికి వందనాలు ప్రేమగల మహా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభువ దేవా మేము వాడబడ్డానికి మరొకసారి మమ్మల్ని పురికొల్పినందుకు వందనాలు ప్రభువ మా పరిధిలో మేము దేవుని కొరకు మా శరీరాలు సజీవయాగంగాను దేవా మా యొక్క జిహ్వబలులు అర్పించేటువంటి నాయన నోటిగాను మా నోటిని ఉంచడానికి అవసరమైన కృప దయచేయండి ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నాయన నిన్ను స్థుతించ మొదలు పెట్టడానికి అవసరమైన కృప మాకు అనుగ్రహించండి ప్రభావ మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నమ్మకంగా ఉండే కృప ఇవ్వండి మా దగ్గర ఏమి ఉందో దాన్ని కలిగి మా ప్రభువు కొరకు వాడబడే కృప మాకు దయచేయమని అట్టి జ్ఞానం కూడా మాకు అనుగ్రహించమని దవ దవడ ఎముకను ఉపయోగించే జ్ఞానము సంసోనికి ఇచ్చినట్లు ఆ రాయిని నొన్నని రాయిని ఉపయోగించే జ్ఞానము దావిదికి ఇచ్చినట్లు అయ్యా ఆ యొక్క షార్ప్గా ఉండేటువంటి మేకను ఉపయోగించేటువంటి జ్ఞానము ఒక స్త్రీకి ఇచ్చినట్లు ప్రభా మా దగ్గర ఏముందో మేము ఏమి కలిగి ఉన్నామో దాన్ని ఉపయోగించే జ్ఞానం కూడా మాకు దయచేయమని తద్వారా అపవాదిని ఓడించటకు శక్తిమంతులగునట్లుగా మా జీవితంలో గొప్ప కృపను విస్తరింపచేయమని ఆత్మకార్యాలు జరిగించమని మరొకసారి ప్రతి విధమైనటువంటి కిడుల నుంచి విడిపించమని వినుచున్న ప్రతి వారు వినుటద్ ద్వారానే గొప్ప కార్యాలు వాళ్ళు పొందుకోవడానికి అవసరమైన కృప ఇప్పుడే రిలీజ్ అవును గాక నైనా అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి గొప్ప చేయండి నైనా వివాహాలు కావలసిన వారికి వివాహాలు దయచేయండి వ్యాపారాలు చేయించిన వారికి అభివృద్ధి దయచేయండి ఎవరెవరు ఏ బంధకాల్లో చిక్కుకొని ఉన్నారో ఆ బంధకాల్లో ఉన్నప్పుడే దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుని బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభా దేవుని అధికముగా ఆరాధించే వారంగా మమ్మల్ని తయారు చేయమని శ్రమలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సువర్ణంగా మార్చే కృప ప్రతి బిడ్డకు దాయిచేయమని ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని ఏసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్